మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ టార్గెట్ షాడో 17వ భాగం. అయిపోయింది చక్రవర్తి పని. ఒక్కటంటే ఒక్క బుల్లెట్ చాలు ఆయన ప్రాణాలు తీయటానికి. అతి రహస్యంగా కామెంట్ చేశాడు గంగారాం. అప్పుడు కూడా చలనం రాలేదు శిలా విగ్రహం మాదిరి నిలబడి ఉన్న షాడోలో. ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు సరికదా, కనీసం పెదవులు కూడా బిగించటం లేదు. ఏమిటి గురు, నీ అభిప్రాయం ఏంటి? చక్రవర్తికి ఏదైనా జరిగితే మన పరువులు అంటూ మరోసారి ఆ మాటల్ని ఆపేశాడు గంగారాం. వాళ్ళు ఇన్ని నువ్వు మనుషులు కాదు, మనలాగా బయట నుంచి వచ్చినట్లు కనిపిస్తున్నారు. చిన్న కంఠంతో అతనికి మాత్రమే వినిపించేటట్లు చెప్పాడు షాడో. బయట నుంచి వచ్చినా లోపల నుంచి వచ్చినా వాళ్ళు ఉద్దేశం చక్రవర్తిని చంపటమే అన్నాడు గంగారాం. అదే కాస్తంత ఓపిక పట్టు, చూద్దాం ఏం చేస్తారో అంటూ తన కుడి పాదానికి ఉన్న బూట్ సోల్ని ఎడమ చేత్తో అడ్డంగా తిప్పాడు షాడో. ఖాళీ ప్రదేశం ఉంది ఆ సోల్ కింద. చిన్నపాటి గాజుగోలీ వంటి మెటల్ బాల్ బయటికి దొర్లిపోతుంటే చటుక్కున చేతిని చాచి దాన్ని పట్టుకున్నాడు గంగారాం. సిఐబి స్పెషల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్కి హెడ్ అయినటువంటి అరుణాచలం తయారు చేసిన మినీ బాంబ్ అది. చిన్నపాటి బుడిపె ఒకటి ఉంటుంది దానిమీద. గట్టిగా అది మీ అవతలికి విసిరితే భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆయుధాలను గురిపెట్టి యమకింకరుల మాదిరి నిలబడి ఉన్న ఆ దృఢకాయుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడం జరగదు దాని బారిన పడితే. అటువంటి భయంకరమైన ఆయుధం తన దగ్గర ఉందన్న నమ్మకంతో వెయిట్ చేయట్లేదు షాడో. ఇంకేదో డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకోవటం ఒక్కోసారి బ్రహ్మప్రళయమైపోతుంది. ఏమనుకుంటావో చెప్పవు, ఏం చేయాలో తెలియదు, అంతా గజిబిజి గందరగోళం. తను పట్టుకున్న మెటల్ బాల్ని తన శరీరానికి దూరంగా పెడుతూ వాపోయాడు గంగారాం. వెయిట్ చేయాలి గంగు, వెయిట్ చేయాల్సిందే అన్నాడు షాడో. ఏమిటి ఆలస్యం, లేపేయండి కంగుమంటూ వినవచ్చింది పొదల వెనుక నుంచి అబూదీ కంఠం. మరోసారి అశ్వం మీద నుంచి క్రిందపడిన షాకు నుంచి వెంటనే తేరుకున్న పొదల చాటు నుంచి ప్రత్యక్షమైన సాల్తీలను చూసి బిత్తరపోయాడు చక్రవర్తి. అబూదీ గొంతును గుర్తుపట్టేసరికి వెంటనే తేరుకున్నాడు. వంచకుడా, నీచుడా, రారా నా ఎదుటికి, ఒక్కసారిగా కోపం ముంచుకొస్తుండగా బిగ్గరగా అరిచాడు. ఒట్టిగా రాలేదు అబూదీ. హై పవర్ రివాల్వర్ను ఒకదాన్ని పట్టుకుని పొదల చాటు నుంచి యువతలికొచ్చాడు. చంపై ఆ నమ్మక ద్రోహిణి, బరిసెతో పొడిచి ప్రాణాలు తీసేయ్. తన పక్కనే నిలబడి ఉన్న చెబ్బీకి ఆజ్ఞ ఇచ్చాడు చక్రవర్తి. బిగించి పట్టుకుని ఉన్న బరిసెను పైకెత్తబోతున్న చెబ్బీని చూసి వికటంగా నవ్వాడు అబూది. నీకు నాకు విరోధం లేదు, ఆ ముసలి మనిషి మాటలు విని నీ ప్రాణాలు పోగొట్టుకోబోకు. నువ్వు నీ చేతిని ఇంకో అంగుళం పైకెత్తే లోపల 10 బుల్లెట్లు నీ గుండెలో దిగబడతాయి అని హెచ్చరించాడు. వాడు సినిమా డైలాగ్ వదులుతున్నాడు గురు, కాల్చి పారేయొచ్చు కదా. తన చేతిలో ఉన్న మెటల్ బాల్ని అటుకేసి విసరాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ అన్నాడు గంగారాం. ఎందుకు కాల్చటం లేదో నీకు తెలుసు, ఈ అడవి చెట్ల గాలి వల్ల నీ బుర్ర మొద్దుబారిపోయింది అన్నాడు షాడో. తల బరుక్కోబోయి టపటపా నుదుటిని చరుచుకున్నాడు గంగారాం. చెబ్బీని కొడుగు జాతి పెద్దలు చక్రవర్తికి రక్షణగా పంపించారు. తమ జాతి వారిని ఎవరైనా చంపితే చూస్తూ ఊరుకోరువాళ్ళు. ఆ చంపిన మనిషికి అంత్యక్రియలు చేసే వరకు తిండి తినరు, నిద్రలు పోరు. అబూదీకి తెలుసు ఆ విషయం. చక్రవర్తిని హతమార్చిన తర్వాత తను సేఫ్గా ఉండగలడేమో, కానీ చెబ్బీని పడగొట్టిన తరువాత క్షేమంగా ఉండటం జరగదు. ఇప్పుడేం చేస్తాడు అడిగాడు షాడోని. వెయిట్ చేస్తాడు మన మాదిరిగానే అన్నాడు షాడో. ఎంతోసేపు వేచి చూడవలసిన అవసరం లేకపోయింది. 2 నిమిషాలు పూర్తిగా గడవకముందే పొదలను పక్కకు నెడుతూ వచ్చారు మరో 10 మంది అగంతకులు. వారి వెనుకే ప్రత్యక్షమయ్యాడు అబూబకర్. నీకు గాని నువ్వు ఆరాధించే ఆ షాడోకి గాని కొంచెంగా కూడా సంబంధం లేని వ్యవహారమిది, నువ్వు వెళ్ళిపో. కొండరాయి మాదిరి నిలబడి ఉన్న చెబ్బీని చూస్తూ చెప్పాడు అబూబకర్. వచ్చి రావటంతోనే చిన్నపిల్లాడు గురు చెబ్బీగాడు,
పెద్ద పెద్ద మాటలు అర్థం కావు. గుసగుసలాడాడు షాడో చెవిలో గంగారాం. నాకు గాని మా షాడో సాబ్కి గాని సంబంధం లేకపోతే మా గంగారాంని ఎందుకు పట్టుకొచ్చారు? చేవలేని వాళ్లమని అనుకున్నావా? చేతకాని వాళ్లమని భ్రమపడ్డావా? అడిగాడు చెబ్బి అబూబకర్ని. ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు గంగారాం. పెద్దోడైపోయాడు చెబ్బిగాడు. సినిమా మాటలు బాగా వచ్చేస్తున్నాయి. గుసగుసలాడాడు. ఓకే ఓకే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరగబోయేది మాత్రం మీకు సంబంధం లేనిది అంటూ చెబ్బి సమాధానం కోసం ఎదురు చూడకుండా చక్రవర్తి కేసి చూశాడు సూటిగా అబూబకర్. కిల్లర్స్ గ్యాంగ్ మనిషిని నేను, వాళ్లు పంపితే ఇక్కడికి వచ్చిన వాడిని అంటూ మాటలు మొదలుపెట్టాడు. నువ్వెవడివో నాకు అనవసరం అంటూ చెబ్బి వైపు చూసి, చంపేవాణ్ణి అన్నాడు చక్రవర్తి. ఈ చక్రవర్తికి కొంచెం నట్టు లూజైనట్లుంది గురు. చంపే చంపేయమని గోల చేస్తున్నాడు. బరిసతో ఒక్కడు ఎంతమందిని చంపగలడు? ఆశ్చర్యంగా అడిగాడు గంగారాం. రాచరిక వ్యవస్థ మూలంగా వచ్చిన అభిమానం ఇటువంటి ఆవేశపు ప్రవర్తన కారణంగానే మన దేశం పరాయి వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోవటం జరగదు అన్నాడు షాడో. నీతోగాని నీ రాజ్యంతోగాని నాకు పనిలేదు. నిన్ను హతమార్చి నీ నగరాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు మెల్లిగా చెప్పాడు అబూబకర్. అబూదీకి సాయం చేస్తే వాడే నీకు నగరాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాడు. నీ చేతులకి తడి అంటవలసిన అవసరం లేదు గొణిగాడు గంగారాం. నోరు మూసుకుంటావా అన్నాడు షాడో అసహనంగా. 100 అడుగుల దూరంలో పెద్ద చెట్టుచాటున నిలబడి ఉన్న వారిద్దరూ చక్రవర్తిని కమ్ముకున్న అగంతకులకి గాని అబూబకర్కి గాని కనిపించే అవకాశం లేదు. గుసగుసలుగా మాట్లాడుకుంటున్న మాటలు వినిపించను కూడా వినిపించవు. తరతరాలుగా మీ వంశీకులు దాచి ఉంచిన సంపద నాకు కావాలి, అది ఎక్కడుందో నాకు వివరాలు చెప్పాలి సూటిగా అసలు విషయంలోకొచ్చేశాడు అబూబకర్. అప్పటి వరకు బింకంగా నిలబడి ఉన్న చక్రవర్తి ముఖంలో చకచక మారిపోయాయి రంగులు. నిలబడ్డానికి ఓపిక లేనట్టు పక్కకు తూలి చెబ్బి భుజాన్ని పట్టుకొని పడిపోకుండా నిలబడ్డారు. తను విన్నదేమిటో అర్థం కానట్టు షాడో కేసి చూశాడు గంగారాం. అదే సమయంలో పొదల చాటు నుంచి యువతలకి జంప్ చేశాడు అబూది. అన్యాయం, ఇది అక్రమం. నగరాన్ని నాకు స్వాధీనం చేయటం జరుగుతుందని చెప్పారు. నగరంతో పాటు నగరానికి చెందిన సంపద కూడా నాదే, మీకు అప్పగించటం జరగనే జరగదు అని కోపంగా అరిచాడు. నగరం నీదే, నగరంలోని సంపద కూడా నీదే, కాదనిప్పుడెవరన్నారు అడిగాడు అబూబకర్. మరి చక్రవర్తిని మీరు అడుగుతుందేమిటి అయోమయంగా చూస్తూ అడిగాడు అబూది. ఇన్నేన్వో చక్రవర్తుల దగ్గర ఈ ప్రపంచంలో సగభాగాన్ని ఖరీదు చేయగల సంపద ఉంది, తరతరాలుగా దాచిపెట్టి కాపాడుకుంటూ వస్తున్నారు, అది కావాలి నాకు కామ్గా చెప్పాడు అబూబకర్. విసిరై గంగు సడన్ గా గంగారాంని హెచ్చరించాడు షాడో. పడిపోరా చెబ్బిగాడా, పడిపో బిగ్గరగా అరుస్తూ తన చేతిలో ఉన్న మెటల్ బాల్ మీది బుడిపెను అదిమి ముందుకు విసిరేశాడు గంగారాం. లిటిల్ టామీ అని పేరు పెట్టాడు దాన్ని తయారు చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ అరుణాచలం. చిన్న సైజు ఆటం బాంబు వంటిదది. చెవులు చిల్లులు పడే శబ్దంతో బ్రద్దలైంది. నల్లటి పొగ సుడులు తిరుగుతూ పైకి లేచింది. తను మాత్రమే పడిపోలేదు చెబ్బి, తనతో పాటు చక్రవర్తిని కూడా కిందికి లాగేశాడు. తట్టలతో ఎత్తి 4 దిక్కులకు వెదజల్లినట్లు చెల్లా చెదురైంది లిటిల్ టామీ పడ్డ ప్రదేశంలో నేలమీది మట్టి. అక్కడున్న పొదలు సర్వనాశనమయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు 4 వికృత శబ్దాలు చేస్తూ పక్కకు ఒరిగిపోయాయి. గుర్తుపట్టటానికి వీలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా మారిపోయారు చక్రవర్తిని బెదిరించటానికి వచ్చిన అగంతకులందరూ. అబూదీ సార్ అదృష్టవంతుడు, ముఖం దెబ్బతినలేదు, నడుము కింది భాగం నామరూపాలు లేకుండా పోయింది. చక్రవర్తిని చూడు, చెబ్బిగాణ్ణి పైకి లేపు గంగారాంకి చెబుతూ చెట్టు చాటు నుంచి ముందుకు పరిగెత్తుకొచ్చాడు షాడో. మూరెడెత్తున మీద పడిన దుమ్మును వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్న చెబ్బిని చేయి పట్టుకుని పైకి లేపాడు గంగారాం. ఎరా బాగానే ఉన్నావుగా, కాళ్ళు చేతులు తిన్నగానే ఉన్నాయా
అని అడుగుతూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అతని పక్కనే పడిపోయిన చక్రవర్తిని పరిశీలనగా చూశాడు. లిటిల్ టామీ వెలువరించిన శబ్దం దెబ్బకి చెవులు దిబ్బెళ్ళు పడి మతి మందగించిన మనిషిలా పిచ్చి చూపులు చూశాడు చక్రవర్తి. మీరు క్షేమంగానే ఉన్నారు ప్రభు, ఎటువంటి దెబ్బ తగలలేదు, మీ శత్రువులు మాత్రమే నాశనమైపోయారు. ఆయన్ని లేపి నిలబెట్టి దుస్తులకు అంటుకున్న దుమ్మును సుతారంగా వదిలిస్తూ చెప్పాడు గంగారాం. అబూబకర్ ఎక్కడ పడ్డాడో చూడు, ఇటునుంచిటే జంప్ అయిపోదాం అతనికి చెప్పాడు షాడో. వెతికాడు గంగారాం. ప్రాణాలు పోయిన ప్రతి మనిషి ముఖాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించాడు. గుర్తుపట్టడానికి వీలు కాని ముఖాలను కూడా వదిలిపెట్టలేదు. పావుగంట గడిచిన తర్వాత కూడా కనిపించలేదు అతనికి అబూబకర్. షాడో ప్యాంటు జోబులో నుంచి తలను బయటకు పెట్టి చుట్టూ ఉన్న పరిసరాలను కుతూహలంగా పరిశీలిస్తోంది ఉడత. కొత్త చోటు దట్టమైన పొదలు, పేలుడు దెబ్బకు భయపడి దూరంగా పారిపోయుంటాయి ఇక్కడ నివసించే ప్రాణులు. ఓపికగా వెయిట్ చేస్తే నీ దాయాదులు తప్పకుండా కనిపిస్తాయి, వెళ్ళిపో అంటూ రబ్బరు బంతిని విసిరేసినట్లు దాన్ని దూరంగా ఉన్న ఒక పొద మీదకి విసిరేశాడు షాడో. అది మనల్ని వదిలిపెట్టి అవతలికి పోతుందా? ఒళ్ళు అలసిపోకుండా పొట్ట నింపుకోవటానికి అలవాటు పడింది. పొద మీద పడిన వెంటనే వెనుక పాదాల మీద లేచి కూర్చొని చుట్టూ చూస్తున్న ఆ చిన్ని ప్రాణివంక అనుమానంగా చూస్తూ అడిగాడు గంగారాం. దాని గురించి వదిలే, అబూబకర్ ఏమైపోయాడో చూడు అంటూ అతన్ని హెచ్చరించాడు షాడో. లిటిల్ టామీ పడిన ప్రదేశం దగ్గర మొదలుపెట్టి పాతికడుగుల కైవారంలో ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టకుండా పరిశీలించాడు గంగారాం. తెలివైనవాడు గురు, ఆఖరి క్షణంలో అవతలికి జంప్ చేసేసుంటాడు. చెబ్బీగాడు క్రిందపడి ప్రాణాలు దక్కించుకున్నట్టు తనూ ఎస్కేప్ అయ్యాడనే అనిపిస్తోంది అని రిపోర్ట్ చేశాడు. సన్నగా పదంగుళాల పొడవున్న పిడిబాకును సెలెక్ట్ చేసుకుంది రాకుమారి ఇన్ని. బిగించి పట్టుకుని ఉన్నట్టుండి సైరాబేబీ మీదికి దూకింది. చక్రవర్తి ఆయుధాగారంలో అందమైన గాజు అలమరాల్లో నిలబెట్టి ఉన్న ఆయుధాల్ని ఆశ్చర్యంగా చూస్తుంది సైరాబేబీ. రాకుమారి అలా తన మీదకి వస్తుందని అనుకోలేదు. పిడిబాకు తన ఎడమ భుజాన్ని టచ్ చేయబోతున్న ఆఖరి క్షణంలో చేతిలో నుంచి జారి కింద పడిపోయే హ్యాండ్ కర్చీఫ్ మాదిరి చప్పున నేల మీద చతికిలబడింది. టార్గెట్కి బాకు కనెక్ట్ అయ్యుంటే రాకుమారి బ్యాలెన్స్లో తేడా వచ్చుండేది కాదు. టార్గెట్ మిస్ అయ్యేసరికి తన ఊపును కంట్రోల్ చేసుకోవటం చేతకాక ముందుకు తూలింది. సంవత్సరాల తరబడి తను ప్రాక్టీస్ చేసిన ఆత్మరక్షణ పద్ధతులు సైరాబేబీని కామ్గా ఉండనీయలేదు. ఎడమ కాలి నెత్తి రాకుమారి నడుం మీద టచ్ చేసింది. తన కింద సేవకురాలి మాదిరి నడుచుకోవలసిన ఆమె ఎడమ కాలితో తనను టచ్ చేసినందుకు దారుణమైన కోపంతో రగులుకుపోవాలి రాకుమారి. అరిచి కేకలు పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నవారందరినీ పోగు చేయాలి. అటువంటి పనేదీ చెయ్యలేదు. మూడడుగుల దూరం తూలుకుంటూ పోయి బ్యాలెన్స్ని సరిచేసుకుంది. జస్ట్ టచ్ చేశాను, గట్టిగా పుష్ చేసినట్లయితే ముందుకు పడిపోయుండేవాళ్ళు పైకి లేస్తూ చెప్పింది సైరాబేబీ. నీకున్న నాలెడ్జ్లో వెయ్యో వంతు సంపాదించుకోవటానికి కూడా నాకు కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. ఏమో అనుకున్నాను గాని ఆయుధాలను ఉపయోగించటం ఇంపాసిబుల్. తను పట్టుకున్న బాకును కేర్లెస్గా అవతలికి విసిరేస్తూ మూడీగా అంది రాకుమారి. దూరంగా పడిపోతున్న ఆ అందమైన ఆయుధం దగ్గరికి జంప్ చేసి కింద నుంచి తీసుకుంది సైరాబేబీ. మొదలు పెట్టకముందే ఒక నిర్ణయానికి రాకూడదు అంటూ దాన్ని తిరిగి బలవంతంగా రాకుమారి చేతిలో పెట్టింది. నాకెందుకు, ఉపయోగించటం చేత కానప్పుడు వెంట పెట్టుకు తిరగటం అనవసరం అని చిరాకుగా అంది రాకుమారి. తను రాకుమారి మాత్రమే అక్కడ ఉన్నారని, తమ కొడుకు యువతులు ఆయుధాగారానికి ప్రధాన ద్వారం దగ్గర స్థిరంగా నిలబడి ఉన్నారని తెలిసి కూడా గొంతు తగ్గించింది సైరాబేబీ. చిగురుటాకు మాదిరిగా సుకుమారంగా ఉన్న మీకు ఆయుధ విద్యలు వచ్చని ఎవరూ అనుకోరు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం రావచ్చు. మిమ్మల్ని బెదిరించేవారు మీరు సమర్థులు కాదనే అనుకుంటారు అంటూ రాకుమారి చేతిలోని బాకును ఆమె దుస్తుల్లో దాచిపెట్టింది. ఆయుధాన్ని ఉపయోగించటం చేతకాని వాళ్ల దగ్గర
ఏదో ఒక ఆయుధం ఉండే ఉంటుందని ఎవరూ అనుకోరు అంటూ తను రాకుమారి భుజాలను పట్టుకుని వెనక్కి నెట్టబోయింది. తనకు తెలియకుండానే ఆమె తన దుస్తుల్లో దాచిన ఆయుధాన్ని అతి వేగంగా బయటకు తీసింది రాకుమారి. అది తనను గాయపరచకముందే ఎగిరి వెనక్కి దూకి చిన్నగా నవ్వింది సైరాబేబీ. ఆమె వంక తను బయటకు తీసిన బాకు వంక ఆశ్చర్యంగా చూసింది రాకుమారి. వెనక్కి జంప్ చేయకుండా ఉండి ఉంటే తను సైరాబేబీని తీవ్రంగా గాయపరచటమో ప్రాణాలు తీయటమో ఏదో ఒకటి జరిగి ఉండేదని అర్థమయ్యేసరికి ఆనందంతో మిలమిల మెరిసాయి కళ్ళు. ఈరోజు నుంచి టెక్నిక్ని బాగా ప్రాక్టీస్ చేస్తాను, ఇటువంటిదే ఇంకోటేదైనా ఉంటే చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. అంతకుముందు తన ఆమెను పట్టుకోబోయిన పద్ధతిలోనే తనను పట్టుకోమని చెప్పింది సైరాబేబీ. చేతులు జాచిన రాకుమారి చేతికి ఆనింది. సైరాబేబీ పట్టుకుచ్చులాంటి శిరోజాలను పట్టి ఉంచిన సూది మాదిరిగా పదునుగా ఉన్న ఒక జడపిన్ను. ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది, ఇటువంటిదే నాకు కూడా కావాలి, దీన్ని నాకిచ్చే ఆ పిన్నును అడిగింది రాకుమారి. తల అడ్డం తిప్పింది సైరాబేబీ. రాకుమారిని తమ పక్కనే ఉన్న అలమరాల దగ్గరికి తీసుకుపోయి ఒక అరలో ఉన్న అందమైన ఆభరణాన్ని తీసి ఆమెకిచ్చింది. నువ్వు ఉపయోగించిన పిన్ను కంటే పదునుగా ఉంది, ఇటువంటి వాటిని ఆయుధాల మాదిరిగా ఉపయోగించటం మీ వంశంలోని స్త్రీలకు ఎలా తెలిసింది? విపరీతమైన ఆశ్చర్యంతో అడిగింది రాకుమారి. సృష్టి ప్రారంభమైన క్షణం నుంచి స్త్రీల మీద అఘాయిత్యాలు జరగటం కూడా మొదలైంది. ఆత్మరక్షణ కోసం ఎంతోమంది ఎన్నెన్నో విద్యల్ని అభ్యసించారు. నాగరికత అధికమైన తరువాత ఆ అలవాటు నశించిపోయింది. ఇతరుల మీద ఆధారపడటం మొదలైంది అంటూ ఆభరణాన్ని రాకుమారి తలకు అలంకరించింది సైరాబేబీ. వేట నుంచి అబూదీసారు తిరిగి రాగానే నాకు కరాటే నేర్పించే ఏర్పాటు చేయమని చెబుతాను అని అంది రాకుమారి. చటుక్కున చేతిని చాచి ఆమె ముఖాన్ని తనవైపు తిప్పుకుంది సైరాబేబీ. ఆత్మరక్షణ చేసుకోవాలన్న ఆలోచన మీకొచ్చినట్లు మాకు తప్ప మరెవ్వరికీ చెప్పొద్దు, పరిస్థితులు చక్కబడిన తరువాత చెబుదురుగాని అంది సైరాబేబీ. ఏం, ఎందుకు చెప్పకూడదు? అగ్రెసివ్గా అడిగింది రాకుమారి. సైరాబేబీ సమాధానం చెప్పకముందే ఆయుధాగారపు ద్వారం దగ్గర నుంచి ఆమెను పిలిచింది ఒక కొడుకు యువతి. రావచ్చు లోపలికి అని అనుమతిచ్చింది రాకుమారి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చింది ఆ యువతి. చక్రవర్తి వేట నుంచి తిరిగి వస్తున్నారన్న వార్తొచ్చింది రాకుమారి. అడవిలో చక్రవర్తి మీద హత్యాప్రయత్నం జరిగిందట, అబూదీసారు పాత్రధారి అని తెలిసిందట, చిన్న కంఠంతో చెప్పింది. తెల్లబోయింది రాకుమారి. సైరాబేబీ వైపు బ్లాంక్గా చూసింది. కాబోయే పరిపాలకురాలు మీరు, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు, నన్ను కూడా అంది సైరాబేబీ. రాత్రి 12 గంటలు దాటిన తరువాత గార్డెన్లో ఉన్న కుటీరాల దగ్గరికి వచ్చాడు చక్రవర్తి దగ్గరి ముసలి సేవకుడు. చాలా ఆవేదన చెందుతున్నారు చక్రవర్తి, ఎంతగానో నమ్మిన అబూది తమ మీద తిరగబడే ప్రయత్నం చేయటాన్ని భరించలేకపోతున్నారు, వస్తూనే చెప్పాడు తన కోసం ఎదురు చూస్తున్న కొడుకు పెద్దలకి. ఎర్రటి కంబళ్ల వంటి దుప్పట్లను భుజాల చుట్టూ చుట్టుకుని ఒక చెట్టు కింద వలయాకారంలో కూర్చుని ఉన్నారు కొడుగు పెద్దలందరూ. అలవాటు ప్రకారం నిద్రలు పోకుండా దూరంగా వరసల్లో కూర్చుని ఉన్నారు స్త్రీలు. మగవాళ్లేరి, ఎవరూ కనిపించటం లేదేమిటి? తన కోసం ఏర్పాటు చేసిన ఒక స్టూలు వంటి చెక్కబల్ల మీద కూర్చుంటూ అడిగాడు ముసలి సేవకుడు. చక్రవర్తి భవనం చుట్టూ నీకు కనిపించే ఉంటారు, రాకుమారి మందిరం దగ్గర మిగిలిన మంత్రుల భవనాల దగ్గర రెట్టింపు చేయబడింది రక్షణ చెప్పాడు ఒక వృద్ధుడు. ద్రోహం తలపెట్టిన అబూది అంతమైపోయాడు, అతని అనుచరులను అతని అనుయాయులను బంధించి పాతాళ మందిరంలోకి నెట్టమని చక్రవర్తి ఆజ్ఞలిచ్చారు, భయపడవలసిన అవసరమేముంది? ఆశ్చర్యంగా అడిగాడు ముసలి సేవకుడు. అతన్ని స్టూలు మీద నుంచి లేవమని సైగ చేసి దగ్గర్లో ఉన్న ఒక కుటీరం వెనక్కి తీసుకుపోయాడు ఒక కొడుకు పెద్ద. ప్రాణాలు కోల్పోయిన శరీరం వాతావరణ పరిస్థితులకు లోబడి చెడిపోకుండా కాపాడే ఫ్రీజర్ ఒకటి ఉంది అక్కడ. అందులోని ఒక బాలిక శరీరాన్ని చూసి అదిరిపడినట్లు వెనక్కి అడుగు వేశాడు ముసలి సేవకుడు.
రాకుమారికి అత్యంత ప్రియమైన స్నేహితురాలు. ప్రాణాలు వదిలిన వారందరితో పాటు తల్లిదండ్రులకు అప్పగించకుండా ఎందుకిక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు. పూల తోటలో జరిగిన నరమేధానికి మూల కారకురాలు ఈ బాలిక అంటూ సైరాబేబీ సైగల ద్వారా తమకు చేరవేసిన మాటలన్నింటినీ అతనికి చెప్పాడు ఆ కొడుకు పెద్ద. ఇప్పుడేం చేయదలుచుకున్నారు? వెనుతిరిగి చెట్టు దగ్గరికి వచ్చిన తరువాత అందరినీ అడిగాడు ముసలి సేవకుడు. చక్రవర్తితో పాటు అడవిలోకి పోయిన మా మనిషి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు అంటూ దగ్గరలో ఉన్న కుటీరం వైపు చూపించారు వాళ్ళు. కుటీరం వెలుపలే మందపాటి దుప్పటిని కిందపరిచి గాఢమైన నిద్రలో ఉన్నాడు చెప్పి. మహాసాహసవంతుడు, చక్రవర్తి క్షేమంగా ఉండటానికి కారకుడు, తమ సైనికులందరికీ అధికారిగా నియమించబోతున్నట్లు చక్రవర్తి నాకు చెప్పారు అన్నాడు ముసలి సేవకుడు. ఒకరి ముఖం ఒకరు చూసుకుని గుంభనంగా తలలూపారు పెద్దలందరూ. ఎవరికీ తెలియకుండా అడవిలోకి పోవాలని హడావిడి చేసిన ఇద్దరూ ఏరి కనిపించరేమిటి? అడవిగాలి వారిద్దరికీ సరిపడలేదా? అడిగాడు సేవకుడు. చక్రవర్తి మీద జరిగిన అఘాయిత్యాన్ని అడ్డుకోవటం ఎలా సాధ్యపడిందో అతనికి తెలియదని అర్థమైంది పెద్దలందరికీ. వారిద్దరూ ఇంకా తిరిగి రాలేదు. బహుశా అడవిలో దారి తప్పి ఎటో వెళ్ళిపోయుంటారు వ్యంగ్యంగా అన్నాడు పెద్ద. తెలివి తక్కువవాడు కాదు ముసలి సేవకుడు. తనకు తెలియని విషయం ఏదో ఉందని వెంటనే గ్రహించాడు. తెలిసి తెలియని మాటలు మాట్లాడితే పరువు పోతుందని అర్థమై, నన్ను పిలిపించిన కారణమేమిటో చెప్పండి, నిద్ర పట్టక చక్రవర్తి నా కోసం పిలువనంపితే కష్టం అన్నాడతను. ఫ్రీజర్లో ఉన్న పాప వివరాలు కావాలి. తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు, రాకుమారి కాకుండా ఇతర స్నేహితురాళ్ళు అందరి గురించి మాకు తెలియాలి అన్నాడు ఆ పెద్ద. మంత్రుల్ని అడిగితే తెలిసిపోతుంది కదా అన్నాడు సేవకుడు. ఒక మంత్రి పెట్టబోయిన చిచ్చును చూసిన తర్వాత కూడా మీ మంత్రుల్ని నమ్మటం సబబుగా ఉంటుందా? నిర్మోహమాటంగా అడిగాడు ఒక పెద్ద. మిమ్మల్ని తీసుకువచ్చింది ఒక మంత్రే కదా, ఎదురు ప్రశ్న వేశాడు సేవకుడు. మమ్మల్ని తీసుకువచ్చి నింద తన మీదకు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు కదా, మళ్ళీ అడిగాడు ఆ పెద్ద. అధికంగా మాట్లాడితే వాళ్ళు తన మీద కూడా నమ్మకం లేదని అంటారేమోనన్న భయం కలిగింది కాబోలు, గబగబా తలూపాడు ముసలి సేవకుడు. నిజాయితీ నిరూపించబడేంత వరకు మేం కూడా అనుమానించదగిన వారమే, మా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నాడు ఆ పెద్ద. ఇంకా నాతో ఏమైనా మాట్లాడవలసినవి ఉన్నాయా అని అడిగాడు సేవకుడు. ఎన్నెన్నో వంశీయులు దాచిపెట్టిన అమోఘమైన సంపద మీద దుర్మార్గుల కన్ను పడింది. అబూది మనస్సులో తిరుగుబాటు ఆలోచనలు అడుగుపెట్టడానికి నాంది పలికిన విషయమది చెప్పాడు ఒక పెద్ద. తన చెవుల్ని తనే నమ్మలేకపోతున్నట్టు కనులు పెద్దవి చేసి చూశాడు ముసలి సేవకుడు. ఏదో చెప్పటానికి నోటిని తెరిచాడు కానీ మాట బయటకు రాలేదు. ఆ నిధిని గురించి కొంచెంగా కూడా అబూదీకి తెలియదు. బహుశా చక్రవర్తికి తప్ప మిగిలిన మంత్రులకు కూడా తెలుసుండకపోవచ్చని మేం అభిప్రాయపడుతున్నాం అన్నాడు మరో పెద్ద. అప్పుడు కూడా మాట్లాడలేకపోయాడు ముసలి సేవకుడు. మూగగా తల ఊపాడు. మీ నగరం క్షేమంగా ఉండాలంటే, మీ చక్రవర్తి ఆయన సంతానం సుఖంగా జీవించాలంటే ఆ నిధి వ్యవహారం ఏదో ఒక కొలిక్కి వచ్చేయాలి. అది రహస్యంగా ఉన్నంత వరకు మీకు రక్షణ ఉండదు, ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు ఆ పెద్ద. నిజం చెప్పమంటారా? తడబడుతున్న మాటలతో అడిగాడు తన ఆశ్చర్యం నుంచి తేరుకున్న సేవకుడు. చక్రవర్తికి బాగా కావాల్సిన వాడివి, నీకు తెలియని రహస్యాలుంటాయంటే మేం నమ్మటానికి సిద్ధంగా లేము అన్నాడు ఆ పెద్ద. ఎన్నెన్నో వంశీయులు అమోఘమైన నిధిని దాచిపెట్టారని అనుకోవటమే తప్ప అదెక్కడ ఉందో చక్రవర్తికి తెలియదు. చక్రవర్తికే కాదు, ఆయన తండ్రి తాతగారికి కూడా తెలియదు చెప్పాడు సేవకుడు. మరి ఈ మాట బయటకెలా పొక్కింది? అబూదీకి కూడా అసలు అటువంటి నిధి ఒకటి ఉందన్న సంగతి తెలియనట్లే మాట్లాడాడని మా మనిషి మాకు చెప్పాడు అని నిద్రపోతున్న చెబ్బి వైపు చూపిస్తూ అన్నాడు ఆ పెద్ద. తనతో మాట్లాడటం పూర్తయిపోయిందన్న భావనతో స్టూలు మీద నుంచి లేచి అవతలికి వెళ్లిపోవటానికి సిద్ధంగా నిలబడిన సేవకుడు తిరిగి ఠపీమని స్టూలు మీద చతికిలబడ్డాడు.
సముద్రంలో మునిగిపోయిన పూర్వకాలపు ఓడలను వెతికి పట్టుకుని వాటిలోని సంపదను వెలికి తీసే ఒక మనిషిని కాంటాక్ట్ చేశారు చక్రవర్తి. తమ నిధిని వెతికి పెట్టమని అడిగారు. చెప్పాడతను. వెతికి పెట్టాడా ఆ మనిషి? సమాధానం తెలిసి కూడా ప్రశ్నించాడు ఆ పెద్ద. అతి రహస్యంగా రెండో కంటివాడికి తెలియకుండా అబూదీకి ఇతర మంత్రులకు కూడా వాసన తగలకుండా నెల రోజుల పాటు మా గ్రంథాలయంలో కూర్చుని చక్రవర్తి వంశ చరిత్రనంతా కూలంకషంగా పరిశీలించాడు ఆ మనిషి. తను తీసుకువెళ్లగలిగినంత బంగారాన్ని తన ఫీజు కింద తీసుకుని తనకేమీ తెలియటం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. మరోసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కొడుకు పెద్దలందరూ. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, నేను వెళతాను అంటూ స్టూలు మీద నుంచి లేచి రాజమందిరం వైపు వెళ్ళిపోయాడు ముసలి సేవకుడు. 80 అడుగుల ఎత్తున్న ఒక జుగూబా వృక్షం కింద నేలను శుభ్రం చేసుకుని నడుము వాల్చాడు షాడో. వచ్చిన పని అయిపోయింది. అబూబకర్ గాడు ఈ నగరాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో కూడా వెల్లడైపోయింది. ఇంకా ఇక్కడే ఉండటం దేనికి? అడిగాడు గంగారాం. మనం రాకముందు మొదలైన సమస్య ఇంకా సమస్యగానే ఉండిపోయింది గంగు. అబూబకర్ని తొలగించినంత వరకు చక్రవర్తికి రక్షణ లేదు. అబూదీలాంటి వాడిని ఇంకొకడిని రెచ్చగొట్టే మరో ప్రయత్నం చేస్తాడు వాడు. కనులు తెరవకుండానే చెప్పాడు షాడో. వాడు ఈ అడవిలోనే ఎక్కడో మకాం పెట్టి ఉంటాడు, సందేహం లేదు అంటూ అద్దిరిపడి కూర్చున్న చోటి నుంచి లేచాడు గంగారాం. 10 అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద ముళ్లపొద చాటు నుంచి యువతలకు వచ్చింది ఏనుగు మాదిరి ఉన్న వరాహం. ఎర్రటి కళ్లను గిరగిరా తిప్పటం, ముంగాళ్లతో నేలను రుద్దటం అంత చీకటిలోనూ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తనను బంధించి నానా బాధలు పెట్టారన్న ఉక్రోషంతో రగులుకుపోతోంది. మన అంతు చూడకుండా అవతలికి పోదు అని చిన్న కంఠంతో షాడోకి చెప్పాడతను. అతని మాటలు దానికి అర్థమయ్యే అవకాశం లేదు, కానీ ఆ మాటల శబ్దం దాని కోపాన్ని అధికం చేసేసింది. చెవులు చిల్లులు పడేటట్లు వికృతంగా గురక పెడుతూ వేగంగా వచ్చింది. ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అతని గుండెల మీద పడింది. చురకత్తుల మాదిరిగా ఉన్న దాని కోరలు అతని ముఖానికి గాని గుండెలకు గాని తగిలి ఉంటే, ఇనుప ముద్దల మాదిరిగా ఉన్న గిట్టలు గుండెలకు గుచ్చుకుని ఉంటే దారుణంగా గాయపడి ఉండేవాడతను. ఆ అడవి జంతువు గాలిలోకి లేస్తున్న సమయంలోనే తను కూడా పైకి లేచాడు షాడో. గెట్ డౌన్ గంగు అని హెచ్చరిస్తూ కంటికి కనిపించని వేగంతో డెలివర్ చేశాడు ఒక సైడ్ కిక్ని. కాంక్రీట్ దిమ్మకు తగిలినట్టు కనిపించింది అతని పాదం. కాంక్రీట్ దిమ్మే వచ్చి తనకు తగిలినట్లు భీకరంగా అరిచింది ఆ జీవం. గంగారాం శరీరానికి సరిగ్గా అంగుళం దూరంలో నుంచి పోయి 6 అడుగులు అవతల పడింది. షాడో గనక సైడ్ కిక్ని డెలివర్ చేస్తే తట్టుకోవటం గానీ ప్రాణాలతో ఉండటం గానీ అసంభవమని గంగారాంకి తెలుసు. బాధాసూచకమైన శబ్దాలు చేసిందే కాని తల్లక్రిందులు కాలేదు ఆ అడవి జంతువు. మరింత కోపంగా పైకి లేచి వారి మీదకి ఎగబడింది. షాడో హెచ్చరికను వినగానే మట్టి ముద్దలా నేలమీద చతికిల పడ్డాడు గంగారాం. అతని ఎడమ భుజం మీద ఒక పాదాన్ని మోపి గాలిలోకి లేచాడు షాడో. గుండెలు జలదరించేటట్లు వికృతంగా శబ్దం చేస్తూ మళ్లీ 6 అడుగులు అవతల పడిపోయిందది. మధ్యకు విరిగిపోయాయి కత్తుల మాదిరి బయటకు పొడుచుకు వచ్చిన దాని కోరలు. గిలిగిలా కొట్టుకుంది కాసేపు. ఉన్నట్లుండి కదలిక లేకుండా ఉండిపోయింది. దీని చావుకేకలు చాలా దూరం వినిపించి ఉంటాయి. మనలాంటి వాళ్ళిప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఉంటే తప్పకుండా అలర్ట్ అయిపోతారు. పైకి లేచి ఆ ప్రాణిని తన పాదంతో అటూ ఇటూ కదిలించి చూస్తూ అన్నాడు గంగారాం. మంచి నిద్రను చెడగొట్టింది, తెల్లవారే వరకు ఆగి అప్పుడు వచ్చుంటే బాగుండేది అని అంటూ తిరిగి చెట్టు కింద నడుం వాల్చబోతూ ఆగిపోయాడు షాడో. ఏమైంది గురు, ఇంకోటేదైనా వస్తున్నట్టు కనిపించిందా అని అడగబోయి అడవి జంతువు మాదిరిగానే తలను పైకెత్తి గాలిని వాసన చూశాడు గంగారాం. తెలుస్తోందా అడిగాడు షాడో. తెలుస్తోంది గురు, చలిని తట్టుకోవటానికో అడవి జంతువులను బెదిరించటానికో వేసిన మంట కాదు. దట్టమైన వెంట్రుకలు ఉన్న జంతువుల్ని కాలుస్తున్నట్టు కమురు కంపు అన్నాడు గంగారాం.
చెట్టు కింద విశ్రాంతి తీసుకునే ఆలోచనను వెంటనే విరమించుకున్నాడు షాడో. అడ్డువచ్చిన ముళ్ల పొదలను తప్పించుకుంటూ ఆ వాసన వస్తున్న వైపు బయలుదేరాడు. అరగంట తరువాత కనిపించింది భగభగలాడుతున్న పెద్ద నెగడు. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 10-15 కణుజుల్ని ఆ మంటల మీద కాలుస్తూ కనిపించారు కొంతమంది దృఢకాయులు. ఎత్తుగా ఉన్న ఒక చెట్టు చాటున నిలబడి వారిని లెక్క పెట్టడానికి ప్రయత్నించాడు గంగారాం. 200 మందికి పైనే ఉన్నారు. అందరి దగ్గర కనిపిస్తున్నాయి అత్యంత ఆధునికమైన ఆయుధాలు. 3 ఎత్తున్న ఒక బండ మీద వారందరి మధ్యలో కూర్చుని ఉన్నాడు అబూబకర్. 3 శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు కొడుకు పెద్దలు కుటీరం ఎదురుగా పడుకొని ఉన్న చెబ్బీని నిద్రలేపటానికి. కనులు తెరిచి చూడలేదు సరికదా, తలను కూడా కదిలించలేదతను. సూర్యకిరణాలు ముఖం మీద పడుతున్నా లెక్క చేయకుండా అలాగే ఉండిపోయాడు. వీళ్ల పద్ధతులు మనకు అర్థం కావు, సైరాను పిలిపించండి, తనేమైనా చెబుతుందేమో చూద్దాం అని విసుగు నిండిన కంఠంతో అన్నాడు ఒక పెద్ద. క్షణాల మీద సైరా బేబీకి చేరింది ఆ మాట. తను నిద్ర లేచే వరకు నేను పడకగదిలో నుంచి బయటకు పోకూడదని రాకుమారి ఆజ్ఞ. నేను రావటం కుదరదు, వెనువెంటనే వచ్చింది సమాధానం. 10 కావస్తూ ఉండగా చక్రవర్తి సేవకుడు స్వయంగా వచ్చేశాడక్కడికి. పూదోటలో ప్రాణాలు వదిలిన బాలికలందరికీ అంత్యక్రియలు జరిగిపోయాయి. తమ కుమార్తెకు మాత్రం జరగలేదని చక్రవర్తికి విన్నవించుకున్నారు ఆమె తల్లిదండ్రులు. వచ్చి రావటంతోనే కుటీరం వెనుకున్న ఫ్రీజర్లోని బాలిక శరీరం దగ్గరికి అందరినీ తీసుకుపోయి చెప్పాడు. ఎవరు వాళ్ళు? తడుముకోకుండా అడిగాడు ఒక కొడుకు పెద్ద. చక్రవర్తి అశ్వసైన్యానికి అధిపతి, 500 సైనికులు అతని కింద పనిచేస్తూ ఉంటారు చెప్పాడు సేవకుడు. ఎంతమంది సంతానం అతనికి? 2, ఒక బాలుడు, ఒక బాలిక. బాలుడికి 18 వినవచ్చింది సమాధానం. అతన్ని పిలిపించండి, ఈ బాలికను తల్లిదండ్రులకు అప్పగించండి చెప్పాడు కొడుకు పెద్ద. అరగంట కూడా పూర్తిగా గడవక ముందే ఉద్యానవనంలోకి వచ్చాడు చనిపోయిన బాలిక సోదరుడు. ఆ బిడ్డ శరీరాన్ని అతి జాగ్రత్తగా తల్లిదండ్రుల దగ్గరికి పంపించటం కూడా జరిగిపోయింది. నన్నెందుకు రమ్మని అన్నారు? ఏం చేశాను నేను? అయోమయంగా చూస్తూ అడిగాడు బాలుడు కొడుకు పెద్దల్ని. అసువులు కోల్పోయిన బాలిక అందాలను కొద్దిసేపు పొగిడారు పెద్దలు. రాకుమారిని రక్షించటానికి ఆమె చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. అంత చక్కటి బిడ్డను కోల్పోవటం నిజంగా దురదృష్టకరం. పెళ్లి చేసి పంపించే వయస్సు, సంబంధాలు చూశారా అని అడిగారు ఆఖర్లో. తల అడ్డం తిప్పాడు బాలుడు. తను మా తండ్రిగారి దగ్గర పనిచేస్తున్న నా స్నేహితుడిని ఇష్టపడింది. మా నాన్నగారికి చెప్పకముందే ఈ సంఘటన జరిగిపోయింది విషణ్ణ వదనంతో చెప్పాడు బాలుడు. అతని పేరేమిటో? యథాలాపంగా అడిగాడు ఒక పెద్ద. జింజిన్వో, ట్రికు సిటీలో చదువుకుని వచ్చాడు. వచ్చి కూడా 2 అకౌంట్స్లో స్పెషలిస్ట్. మా తండ్రిగారు మా ఆస్తుల లెక్కలన్నీ అతనికే అప్పగించారు. అడగకముందే మరికొన్ని వివరాలు చెప్పేశాడు బాలుడు. 2 క్రితం వరకు ట్రికో సిటీలో ఉండి వచ్చాడు అనే మాట కొడుకు పెద్దలను గట్టిగా ఆకర్షించింది. చాలు నాయనా, ఈ వివరాలు చాలు, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ ఒక కుటీరంలో నుంచి జరీ పనులు చేసిన ఒక శాలువాను తెప్పించి అతనికిచ్చాడు. నీ చెల్లెలి శౌర్య సాహసాలకు మా కొడుకు జాతి తరపున ఇస్తున్న గౌరవం ఆమె శరీరం మీద కప్పించు అని చెప్పారు. నోరు తెరుచుకుని చూస్తూ నిలబడి ఉన్నాడు చక్రవర్తి సేవకుడు. ఆ జింజిన్వో అనుపానులు, అతని స్నేహితులు, అతని అలవాట్లు అన్నీ మాకిప్పుడే తెలియాలి అతనికి చెప్పారు ఆ పెద్దలు. మీరెవరూ తొందరపడకండి, మా షాడో సాబ్ అడవిలో నుంచి వచ్చే వరకు ఆగండి. ఆ జింజిన్వోకి ట్రికో సిటీలో ఉండగా మన శత్రువులతో కనెక్షన్ ఏర్పడి ఉంటే అతను ఈ పాటికి ఈ నగరాన్ని వదిలి పారిపోయుంటాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా లేచి కూర్చోకుండా మొండికేసిన చెబ్బి చిన్న కంఠంతో అందరినీ హెచ్చరించాడు. వేటకు బయలుదేరిన చక్రవర్తికి దాహం వేస్తుందని, నీళ్లు అడుగుతారని ముందుగానే ఊహించి ఒక వాటర్ బాటిల్ని మన చెబ్బీగాడికిచ్చి పంపాడు ఆ ముసలి సేవకుడు. ఏర్పాట్లు చేయటమంటే అది.
ముఖం మీద నుంచి కళ్లల్లోకి కారుతున్న చెమటను అద్దుకుంటూ అన్నాడు గంగారాం. నువ్వు చక్రవర్తివి కాదు, కనీసం ఆ ముసలి సేవకుడివి కూడా కాదు. నీకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నోరు మూసుకొని నడు, చిరాకుగా అన్నాడు షాడో. దాహం గురూ, గొంతెందుకు పోతోంది? కంప్లైంట్ని కంటిన్యూ చేశాడు గంగారాం. అడవిని దాటి నగరం సమీపంలోకి వచ్చేశారు ఇద్దరు. సూర్యుడు నడినెత్తి మీదకి చేరుకుంటూ ఉండటం వలన ఎండ వేడిమి చాలా అధికమైపోతోంది. ఉన్నట్లుండి ఆగిపోయాడు గంగారాం. తనకు దాహం చాలా ఎక్కువగా ఉందని చెప్పటం కోసమే ఆగిపోయాడన్న అనుమానం కలిగింది షాడోకి. కానీ కారణం లేకుండా తను ఎటువంటి పని చేయడని తెలిసి ఉండటం వలన తను కూడా ఆగి ప్రశ్నార్థకంగా చూశాడు. మన నగరంలోకి వచ్చేటప్పుడు 10 మంది సైనికులు కూడా కనిపించలేదు. ఇప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఏమై ఉంటుంది అని అడిగాడు గంగారాం. అంతకు 10 నిమిషాలకు ముందే ఆ విషయాన్ని తను గమనించినట్లు పైకి చెప్పలేదు షాడో. నగరంలో ఏదైనా గొడవ జరుగుంటుందా అని మళ్ళీ తనే మాట్లాడాడు గంగారాం. మన వాళ్లతో మాట్లాడిన తర్వాతనే ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. ముందుగానే ఒక నిర్ణయానికి రావటం మంచిది కాదు అంటూ మళ్ళా నడక మొదలుపెట్టాడు షాడో. నగరంలోకి అడుగు పెట్టినట్లు తెలియజేయడానికి ఒక పెద్ద గోపురం వంటి కట్టడం దగ్గరికి పోయిన వెంటనే ఇద్దరినీ చుట్టుముట్టారు రైఫిల్స్ పట్టుకుని ఉన్న సైనికులు 25 మంది. మేమెవరమో మీ మంత్రులందరికీ తెలుసు, వారిలో ఎవరో ఒకరికి కబురు పంపండి, ఆవారగాళ్లని పట్టుకున్నట్టు బిల్డప్లు ఇవ్వకండి అని చిరాకుగా సైనికుల నాయకుడికి చెప్పాడు గంగారాం. కనులెర్రచేసి పళ్ళు పటపటమని కొరుకుతూ అతని చెంప మీద బలంగా కొట్టటానికి చేతినెత్తాడు ఆ సైనికుల లీడర్. దెబ్బ పడిందంటే నీ తల కూడా తెగి కింద పడుతుంది, కంగుమంటూ వినవచ్చింది చెబ్బీకంఠం. తనను కొట్టడానికి చేతినెత్తిన పెద్ద మనిషిని ఎత్తి అవతలకు విసిరేయటానికి రెడీ అవుతున్న గంగారాం ఆ విషయాన్ని మరిచిపోయాడు. నీకు బుద్ధి లేదురా చెబ్బీగాడ, మమ్మల్ని ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హ్యాపీగా వచ్చేశావు, ఒట్టి బేవార్స్ బేవకూఫ్వి అని కోపంగా చిన్న అరుపు అరిచాడు. అతని స్టేటస్, షాడో స్టేటస్ ఎటువంటిదో తెలియని సైనికుల లీడర్ నూరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాడు. చెబ్బీ ఎవరో తెలుసు కాబట్టి వినయంగా నిలుచున్నాడు. నీళ్లు తీసుకురండి, నా స్నేహితులు దాహంతో తపించిపోతున్నట్లున్నారు అని గంభీరంగా ఆజ్ఞ ఇచ్చాడు చెప్పి పరుగులాంటి నడకతో పోయి 2 క్షణాల్లో చల్లటి వాటర్ బాటిల్స్ 2 తీసుకువచ్చి అతని స్నేహితుల చేతులకు అందించాడు సైనికుల లీడర్. ఏంటిబే విశేషం, ఏమిటి రాచమర్యాదలు? దాహం తీరిన తరువాత నెమ్మదిగా అడిగాడు గంగారాం. ఆలస్యం చేయలేదు చెప్పి, అవతలికి పోయి మాట్లాడుకుందామని కూడా అనలేదు. గడగడా చెప్పేశాడు నగరంలోని డెవలప్మెంట్స్ని. స్వచ్ఛమైన బీహారీ భాషలో మాట్లాడటం వల్ల చుట్టూ ఉన్నవారెవ్వరికీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనం ఆ జింజిన్వో గాడిని పట్టుకుంటే తప్ప పూర్తి వివరాలు తెలియవని నీ అభిప్రాయం అంతేనా అడిగాడు గంగారాం. నా అభిప్రాయం మాత్రమే కాదు, అందరిది. మీరు తిరిగొచ్చే వరకు ఎవరూ ఏమీ చెయ్యొద్దని చెప్పాను అన్నాడు చెబ్బి. వాడు నగరంలోనే ఉన్నాడా అడిగాడు మళ్ళీ గంగారాం. బుద్ధిజ్ఞానం ఉన్నవాడైతే ఈ పాటికి ట్రికో సిటీ దాకా పరిగెత్తుంటాడు, నా వంటి మొండి ఘటమైతే ఇక్కడే ఎక్కడో తలదాచుకుని ఉంటాడు. ఏదేమైనా వాడు మనకి కావాలి. తన ఆలోచనను ఖచ్చితమైన మాటల్లో బయల్పరిచాడు చెప్పి. అతను గంగారాం ఇద్దరూ కలిసి మౌనంగా నిలబడి ఉన్న షాడో కేసి చూశారు. ట్రికో సిటీలో చదువుకుని వచ్చాడన్న ఒక్క మాటను పట్టుకుని ఆ కుర్రవాడికి శత్రువులతో సంబంధం ఉండి ఉంటుందని అనుకోవటం తప్పు. ఈ నగరంలో చాలామంది ఆ సిటీకి వెళ్లిన వాళ్లే అయ్యుండొచ్చు సాలోచనగా అన్నాడు షాడో. అసలు నీ అభిప్రాయం ఏంటి గురు అడిగాడు గంగారాం. ప్రస్తుతానికేమీ లేదు, అతన్ని చూసిన తర్వాత చెబుతాను అంటూ ముందుకు అడుగు వేయబోయాడు షాడో. అప్పటి వరకు అతని మాటల్ని, అతని స్నేహితుల మాటలను అర్థం చేసుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తున్న సైనికుల నాయకుడిలో అప్పుడే వచ్చింది ఒక మార్పు. అటెన్షన్లో నిలుచున్నాడు, తన ఆయుధాన్ని బిగించి పట్టుకున్నాడు.